సిద్ధు, మన లైఫ్ లో హ్యాపీ డేస్ వచ్చేసాయిరా. హాఫ్ డే స్కూల్, ఇంకొక హాఫ్ డే మన ప్లే టైమ్. అవునే, సంవత్సరం అంతా ఈ హాలిడేస్ కంటే ఈ హాఫ్ డేస్ కోసమే కదా మనం ఎక్కువ వెయిట్ చేసేది. రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళామా, స్కూల్లో కూర్చొని ఆఫ్టర్నూన్ ఏం ఆడుకోవాలి అని ఆలోచించామా, ఆఫ్టర్నూన్ వచ్చి ఆడుకున్నామా, అంతే. స్కూల్ కి ముందుగానే వెళ్ళాలంటే పొద్దున్నే లేవాలి కదా. అబ్బా అవునరా, హాఫ్ డే స్కూల్స్ లో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఇదే. కానీ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి త్వరగా పడుకుందాంలే. సరే పద పడుకుందాం, మళ్ళీ పొద్దున్న లేవాలి కదా. పా. పడుకున్నారా? ఆహా, స్కూల్లో అలా నిద్ర వస్తుంది, ఇక్కడేంట్రా నిద్ర పట్టట్లేదు? మాకు కూడా. మరి ఏం చేద్దాం? లేచి గేమ్స్ ఆడుకుందామా? మళ్ళీ రేపు మార్నింగ్ లేవలేం రా. ఇలా కామ్గా పడుకొని కూడా టైం వేస్ట్ కదా. సరే ఆడుకుందాం, నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొస్తాం. లూడో గేమ్ ఆడదామా? నీ ఛాన్సే. ఈ నైట్ లో ఆ బ్యాట్ తో ఏం చేద్దాం అనుకుంటున్నావురా? కదా ఆవేశంలో తీసుకొచ్చా. దా నువ్వు కూడా గేమ్ ఆడు. సరే. నీ ఛాన్సే, తొందరగా రా. ఏ చంపావు, ఏ చంపేశావు నువ్వు నన్ను, చెప్తారా నీ సంగతి? నా ఛాన్స్ ఇప్పుడు. హలో, ఇది చీటింగ్ అమ్మా. ఏ చచ్చిపోయాడు, నా ఛాన్స్. అమ్మో, 2:00 అయింది. సరే పడుకుందాం, మళ్ళీ సౌండ్ వస్తే మమ్మీ లేస్తుంది. పిల్లలు లేవండి, లేవండి. సూర్య లే, ఆద్య లే, లేనానా, సిద్ధు లే. మమ్మీ కాసేపు పడుకోని మమ్మీ, ప్లీజ్ మమ్మీ. సూర్య లేనన్నా, నువ్వన్నా లే. 9:30 కదా మమ్మీ స్కూల్, 6:00 లేసి ఏం చేయాలి? ఇప్పుడు మీకు సమ్మర్ హాఫ్ డే స్కూల్స్, మార్నింగ్ 7:30 కే స్కూల్, లేవండి. మమ్మీ ప్లీజ్, మమ్మీ కాసేపు పడుకుంటాం మమ్మీ. లేనన్నా లే, గుడ్ బాయ్ లే. సూర్య లేనన్నా, ఆద్య లే. 10 మినిట్స్ లో వస్తా, బ్రష్ చేసి రెడీగా ఉండండి, ఓకేనా? ఒసే పొట్టిదానా, నిన్న రాత్రి హాఫ్ డే స్కూల్స్ హ్యాపీ డేస్ అన్నావు కదా, లేవు పోరా, నిద్ర వస్తుంది. లేదు సూర్య, అమ్మ వస్తే తిడుతుంది. అరే నిద్ర వస్తుందిరా. ఏం కాదులే. అబ్బా ఎవరా ఈ హాఫ్ డే స్కూల్స్ కనిపెట్టింది, వాడిని చంపేయాలి. అవునే, ముందే హ్యాపీగా 9:30 వెళ్లే వాళ్ళం, ఈవినింగ్ వచ్చి గేమ్స్ ఆడుకునే వాళ్ళం. అయిపోయిందిరా, మన లైఫ్ లో హ్యాపీ డేస్ అయిపోయాయి, సమ్మర్ వచ్చేసింది, మనకు స్లీప్ ఉండదు ఇంకా. అవును సూర్య, సరేపా. మమ్మీ నా బూస్ట్ ఏది? అవును నా హార్లిక్స్. సమ్మర్ కదా నాన్న, ఇంకివాళ నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మజ్జిగనే తాగాలి, లేకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. మమ్మీ నాకు బూస్టే కావాలి, ఇది వద్దు. తాగమన్నానా, స్కూల్ కి టైం అవుతుంది, తాగండి.
ఏమైందిరా? సమ్మర్ వచ్చేసిందని ఆనందపడేలోపు టార్చర్ స్టార్ట్ అయిపోయింది. అదే కదా, పొద్దున అసలు సరిగా నిద్రపోనివ్వరు, కావాల్సిన ఫుడ్ పెట్టరు, అసలు ఆఫ్టర్నూన్ ఆడుకోనివ్వరు, ఫుల్ డే ఉన్నా బాగుండు. అవునే, ఈ హాఫ్ డేస్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలి. ఒక పని చేద్దామా, ఫుల్ డే స్కూల్స్ కావాలని బంద్ పెడదాం. అబ్బబ్బబ్బబ్బా, ఏం అడియానండి, ఇన్ని రోజులు పుర్రలేని సిద్ధునే కాపాడాలనుకున్నా, ఇప్పుడు నిన్ను కూడా కాపాడాలా? ఇప్పుడు నా పేరు ఎందుకు ఎత్తావే మధ్యలో? గొప్పోల పేర్లు మధ్యలో వాడతారులేరా? నేను గొప్పన్నా? అయితే వాడుకో. సో మనం ఒక పని చేద్దాం, ఆఫ్టర్నూన్ పడుకోబెట్టాలి, బయటికి వెళ్లకుండా ఆపాలి అన్న మన పేరెంట్స్ కలని కలగానే ఉంచేద్దాం, ఏమంటారు? ఏం చేయాలో తెలియదు కానీ నువ్వు చెప్తుంటే చేసేయాలనిపిస్తుంది. సరే, స్కూల్ టైం అవుతుంది పదా. వీళ్ళు ఇంకా రావట్లేరండి, కొంపదీష్ దొరికిపోయారా? అమ్మో, యాంగ్రీ బర్డ్ ఇక్కడే ఉంది. ఎలానే? కమాన్, మన ముగ్గురు లైఫ్లో లైఫ్ అండ్ దట్ సిచ్యువేషన్ వచ్చేసింది, ఇప్పుడు డెసిషన్ తీసుకుందాం. ఒకరు వెళ్ళి మమ్మీని డిస్టర్బ్ చేస్తే మిగిలిన ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళొచ్చు, ఆ ఒక్కరు మమ్మీ దగ్గరే బలవుతారు. అయితే మమ్మీని ఎలా డిస్ట్రాక్ట్ చేస్తాం సూర్య? అంత లేదు, మీ ఇద్దరు ఎవరు వెళ్తారు చెప్పండి. ఏంటి నీనా? ఇప్పటికిప్పుడు ప్లాన్ నేనే వేసి ఎగ్జిక్యూషన్ నేనే చేసి ఇంకా మీరేం చేస్తారు? వెళ్ళి ఆడుకుని వస్తారా? అంతే కదా సూర్య, ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో ఎలానో అలా మేనేజ్ చేసేసి వచ్చేస్తావు, అదే మేము వెళ్ళామనుకో ఇంత దౌత్యం దొరికిపోతాం. కరెక్టే, మీ కోడి బుర్రల్ని నమ్ముకోవడం కంటే నేను వెళ్ళడమే బెటర్. మమ్మీ చెప్పబెట్టా. ఏం చేస్తున్నావు? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఆఫీస్ వర్క్ చేస్తున్నా. చెప్పు. ఆకుంటా అడుగుతున్నా కదా, హాఫ్ డే స్కూల్స్ కదా, బోర్ కొడుతుంది, ఏం చేయాలి? నేనే చెప్దామనుకున్నా, డాడీని చేస్తామని చెప్పాను, మీరు ఇంట్లోనే ఆడుకోవచ్చు, ఇక నో టీవీ నో మొబైల్, మార్నింగ్ కూడా నిద్ర సరిపోలేదన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి పడుకోండి, సాయంత్రం హాయిగా ఆడుకోవచ్చు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యే, మీరు వచ్చి చెప్పుకుంటా. అది కాదు మమ్మీ, కాసేపు మేము బయటికి వెళ్ళి ఆడుకుంటాం కదా. వద్దు నాన్న, ఎండలకి బయటికి వెళ్ళి ఆడుకుంటే 2 రోజుల్లో బాడీ హీట్ ఎక్కుతుంది, మళ్ళీ ఇంజెక్షన్స్ వేసుకోవాలి. ప్లీజ్ మమ్మీ, కొద్దిసేపు ఆడుకుంటాం మమ్మీ. వెళ్ళి పడుకోండి, సాయంత్రం ఆడుకోవచ్చులే. సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టే పడుకుంటా. హలో, ఆ రాజేష్ ఇప్పుడే వర్క్ అయింది, పిల్లలు పడుకుంటాను వెళ్ళారు. అదే ఇప్పుడు టైం కూడా అయింది కదా, వాళ్ళని లేపుతాను. ఇంకా చెస్ తీసుకొస్తా అన్నారు, అదే ఇప్పుడే అడిగారు వాళ్ళు. సరేనా? ఓకే. పడుకుంటా అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? పేరెంట్స్ ని మాయ చేసి హాఫ్ డే స్కూల్స్ అప్పుడు బయటికి వస్తే ఉంటది ఆ కిక్కే వేరబ్బా. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటే ఏమో అనుకున్నానే, సాధించావు. మరేమనుకున్నావు సూర్య అంటే? అట్లుంటది మనతోని. అలా మమ్మీస్ ని మేనేజ్ చేయడం ఇస్ అ నాట్ ప్రూ, నాట్ ఎవ్రీబడి ఇస్ అ నాట్ దిస్. నిజమే, ఇవాళ ఇంట్లో టార్చర్ నుంచి తప్పించుకున్నామంటే నీ వల్లనే. ఇవన్నీ మనకు చాలా చిన్న విషయాలు రా. అయినా మమ్మీని యాంగ్రీ బర్డ్ ఏదో అనుకున్నా కానీ మమ్మీని మేనేజ్ చేయడం చాలా ఈజీరా. చూడు పైన చూడు,
పాపం పిచ్చిదమ్మ, ఇలా మిమ్మల్ని స్కామ్ చేసి తీసుకొచ్చారని తెలిస్తే ఏమైపోద్దో. వెనక్కి చూడే, వెనక్కి చూస్తే లోపల ఉండాల్సిన అమ్మ నా వెనకాల ఉంటుందా ఏంటి? నువ్వెప్పుడు వచ్చావు మమ్మీ? నువ్వు నీ విన్నింగ్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను. మొత్తం వినేసావా? అయితే ఇప్పుడు నా పొజిషన్ ఏంటి మమ్మీ? ముగ్గురు లోపల రండి, ఇక నుంచి మీకు 3 weeks నో టీవీ నో అవుట్డోర్ గేమ్స్, రండి. బేసిక్ గా లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటో అంతేకా? ఓకే, yes, రండి. నేను జంప్. ఇడివిడు ఇడివిడు, మీకు భలే హ్యాపీగా ఉంది కదా, నన్ను బాగా ఇరికించారు కదా. మేము చెప్తూనే ఉన్నాం సూర్య, నువ్వే ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్నావు. అయినా నీతో పాటు మాకు కూడా పనిష్మెంట్ ఉంది కదా. అందుకే కామ్గా ఉన్నా, లేకపోతే మీ ఇద్దరిని చంపేసేదాన్ని. ఇంకేంటి నా మొహం చూస్తున్నారు, పదండి. సరే. ఆగనరా, స్కూల్ హాఫ్ డే అన్న చూసేదిరా, ఏమైందే? మేం పడే కష్టాలు మీకు తెలియదు డాడీ. బోడి ప్రైమరీ స్కూలు, మీ కష్టాలంటే? బోడీనా, మా పిల్లల బతుకులు బోడి కాదు డాడీ. అసలు మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? మార్నింగ్ లేచి రెడీ అయ్యి డైరీలో సైన్ చెక్ చేసుకొని భయంగా స్కూల్కి వెళ్తే టీచర్స్ ఏ హోంవర్క్ అడుగుతారో, ఏ క్లాస్ వర్క్ ఇస్తారో, అసలు క్లాస్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారో, మేము పడే బాధలు మీకు తెలియదు డాడీ. సమ్మర్ వచ్చింది, హ్యాపీగా హాఫ్ డే స్కూల్కి వెళ్ళొచ్చు అని హ్యాపీ అయ్యేలోపు నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్కూల్ పెడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఆఫ్టర్నూన్ పడుకున్నాక మీకు తెలియకుండా బయటికి వెళ్ళడం వెనకాల ఒక మినీ యుద్ధమే ఉంది డాడీ, ఒక మినీ యుద్ధమే ఉంది. అర్థం కాకుంటే మన్నించు, అసలే అర్థం లేదనుకుంటే క్షమించు. ఎన్ని కష్టాలో ఏమో. పాపం ఎండలో ఆడుకోవద్దనేసరికి మెంటల్ వచ్చేసినట్టుంది. ఏందో ఏమో. హాయ్ హలో లవ్లీ గ్యాంగ్, నేను మీ సూర్యకాంతం. సో ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? సమ్మర్లో హాఫ్ డే స్కూల్స్ వచ్చాయి అని ఆనందపడేలోపు నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్కూల్ పెట్టి డిసప్పాయింట్ చేస్తారు. అండ్ మీ సమ్మర్లో కూడా బెస్ట్ మెమరీని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ సమ్మర్లో అమ్మమ్మ తాతయ్య దగ్గర బెస్ట్ స్టోరీ చెప్పించుకున్న మెమరీని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్. బై వరలీ, బై బై, నెక్స్ట్ వీక్ కలుద్దాం. అదేంటి, రష్మికకి ఫ్యాన్స్ ఉంటారు, అనుష్కకి ఫ్యాన్స్ ఉంటారు, నువ్వేంటి వెరైటీగా సుమక్కకి ఫ్యాన్? మామూలు ఫ్యాన్ కాదు మమ్మీ, డై హార్డ్ ఫ్యాన్. ఎస్ మామ్, చూడమ్మా మా అమ్మ హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సుమక్క పర్మినెంట్ కేరళ కుట్టి తెలుగు కోడలు. టీవీలో ప్రోగ్రామ్ అయినా సినిమా క్యారెక్టర్ అయినా యూట్యూబ్ అయినా యూట్యూబ్ అయినా ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఘట్టమేదైనా కంటెంట్ ఉన్నా లేకున్నా స్క్రిప్ట్ ఉన్నా లేకున్నా రైటర్ వచ్చినా రాకున్నా గెస్ట్ వచ్చినా రాకున్నా ఆడియన్స్ వచ్చినా రాకున్నా అంటే ఆలస్యమైన లక్షల మంది జనాలు తత్రుపాటు లేని కళ్ళు గగురుపాటు లేని గొంతు హీరో వచ్చే వరకు మాటలతో